అమ్మా నా తల్లి నీకు పుణ్యం ఉంటుందే ఇట్లాంటి తెలివి తక్కువ పని ఇంకెప్పుడు చేయొద్దు మా వాడి చేసిన తప్పే ఆ తప్పు నువ్వే కాదు ఏ ఆడపిల్ల క్షమించదు అందుకు వాడికి వాడి కన్న పాపానికి నాకు ఏ శిక్ష వేస్తామో మే ఈ ఇంటి పరువు కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి పనులు చేయొద్దు నీకు దండం పెడతానే అత్తయ్య ఏదో కోపంలో అలా చేశాను మళ్ళీ చేయను నా తర్వాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది మంచైనా చెడ్డైనా భరించాలి బ్రతకాలి మీరెళ్ళి పడుకోండి వెళ్ళండి వెళ్ళండి అత్తయ్య అమ్మ నాన్న మీరు కూడా వెళ్ళి పడుకోండి राजेश्वरी चूड़ चावकूदनी नेनु निर्णयिंचुकुन्नानु ई इंट्लो उंडालो लेदो नुव्वु निर्णयिंचुको नी चेयि कादु नी नीडु कूडा ना मीद पड़कूडदु दगर रात्रि तोट बंगला संबंधों रात्रि जगह संघटन रात्रे तरी समस्य रा चंपे नी शवं तोटो पाते विस्तरी కూటికి పనికిరాదురా పిల్ల మాత్రం మేలిం బంగారం అన్న అదిరిపోయిందన్న మేలిం బంగారం కాదురా అది అది వాడి పాలిట యాళనాటి శని ఏంట్రా ఇది ఇక్కడే ఉంది ఏయ్ నిన్ను బయలుదేరమని చెప్పాం కదా ఏంటి ఆలోచిస్తున్నావు ఎల్లు బయలుదేరు మీకు దండం పెడతానండి ఏంది నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని అనుకండి ఆ ఎక్కడికన్నా వెళ్ళి గౌరవంగా బతకమని చెప్పారు కానీ ఇక్కడి నుండి వెళ్తే ఒంటరితని గౌరవంగా బతుకుతానన్న నమ్మకం నాకు లేదు ఎక్కడుంటే నా గౌరవం ఉండదే ఆ రాత్రి అలా జరగాలంది జరిగింది దానికి మిమ్మల్ని నేను తప్పుపట్టను నాతో ఉండమని ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఆ విషయం మీరు మర్చిపోండి నేను మర్చిపోతాను बतकेस्तानु
దీని వల్ల కదరా రాజేశ్వరి నాకు అంత పెద్ద శిక్ష ఇచ్చింది. ప్రతిదానికి ఏమైనా అంటావేరా? నువ్వే కదమ్మా, ఎవరైనా పెళ్ళైన తర్వాత శోభనం చేస్తారు, కానీ నువ్వు ఇక్కడ శోభనం చేసుకుని అక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నావు. ఎవడనంటే పరువు దొబ్బిది, చిన్నగా మాట్లాడు. పరువు పోకూడదని చెప్తుంది. ఈ అమ్మాయికి గాని మండింది అనుకో, ఆ ఏం చేస్తే ఇక్కడ పెట్టి బంధించినందుకు గృహహింస కేసు. ఆల్రెడీ విషయం జరిగిపోయింది కాబట్టి రేప్ కేసు పెట్టింది అనుకో, 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతురా. నువ్వే ఏదో మేనేజ్ అయ్యావు. అది నేను చూసుకున్నా కదిలి. ఈ విషయం రాజేశ్వరికి తెలిస్తే, రాజేశ్వరి తెలియకుండా నేను చూసుకుంటాను కదా. ఈ అమ్మాయిని ఏదో ఒకటి మేనేజ్ చేసి 2-3 రోజులు పంపించేస్తా. నువ్వు ధైర్యం ఉండు, ధైర్యం ఉండు. సరేపా చూడు, మా వాడు జైలుగుండే, జాలిగుండే, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాలని ఒప్పుకుంటున్నాడు. కానీ నువ్వు ఈ తోటలోనే ఉండాలి, బయటకు వచ్చిన పరువు తీయకూడదు. ఇదిగో నీ గావంటే తోడుగా ఒక మంచి ఆయన్ని కూడా ఏర్పాటు చేస్తావు, సరేనా? వస్తురా. సకల దేవత ఆశీర్వాదమస్తు. అయ్యా, తమరి దండం తీసుకెళ్లి తమరి తండ్రి గారి సమాధి పైనుంచి నమస్కారం చేసుకోండి. ఆయురారోగ్య ప్రాప్తి రాస్తూ అయ్యా, ఈ దండం తీసుకెళ్లి తండ్రి గారి సమాధి మీద ఉంచి దండం పెట్టుకోండి. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటిని త్రాష్టుడికి దక్కనివ్వను. తాతల నాటి ఆ ఇంటిని నేను స్వాధీనం చేసుకుని తీరుతానరా. కోర్టు తీర్పు రానివ్వరా, ఈ సమాధి పక్కనే నిన్ను పాతి పెడతాను. అదే నేను చెప్తున్నారా, ఎవ్వణ్ణి ఎవడు పాతి పెడతాడో చూద్దాం. ఏంటాయా, ఇద్దరు ఒకే సమాధికి దండలేసెళ్తున్నారు? వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళు కాదమ్మా, ఒకే తండ్రికి పుట్టిన కొడుకులు. బుల్లెబ్బాయి గారి నాన్నగారు పరందామయ్య గారు, భార్య జానకమ్మ. అనుకోని పరిస్థితుల్లో ఆయన ఇంకొక ఆవిడను చేరదీశారు. ఆమెకు పుట్టినవాడే ఈ సూరిబాబు. పెరిగి పెద్దయ్యాక వాడే తండ్రి పాలిట శత్రువు అయ్యాడు. కోర్ట్ నోటీస్, నీ ఆస్తిలో నా వాటా కోసం నేనే ఇచ్చిన కోర్ట్ నోటీస్. ఈ జన్మలో ఏ పాపం చేశావు? ఈ జన్మలో నీలాంటి నీచుడి తండ్రిని అయ్యానరా? రై, నా నుంచి తాళి పెట్టుకోడు ఆశించకుండా నాతో కాపురం చేసిందిరా మీ అమ్మ. ఆమె చనిపోదు, ఒకే ఒక కోరిక కోరిందిరా, నిన్ను కొడుగ్గా స్వీకరించమని. అందుకే నువ్వు చేసే తప్పుడు పనిని సహించా. నువ్వు ఎప్పుడు అడిగితే 1,000,000 గుమ్మరించా. నీ జలసాలకు జులాయి తిరుగులకు డబ్బంతా ఖర్చు చేసి ఊరంతా అప్పులు చేసి అప్పులో నా ఇంటి మీదకి తోస్తే పైసా పైసా అప్పు తీర్చానరా. ఇంత చేస్తే చివరికి ఈ రోజు తాతలాంటి మా ఇల్లు కోసం నా మీద కేసు పెడతావా? రే, ఆ ఇల్లు నా స్వార్జితం కాదురా, వంశ పారపర్యంగా వచ్చిందిరా. దానికి వాడే వారసుడు, నీకు వాటాడిగే హక్కు లేదు. నీ దిక్కున చోటు చెప్పుకోరా. నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా. రాయ్, అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా రావణ కాష్టంలా రగులుతూనే ఉందమ్మా. ఈ పరిస్థితి నా కూతురు ఏమంటది, నీకు మళ్ళీ తింగరదు కదా. దానికి మొదట్లో కొంచెం కోపం ఎక్కువ రాను, అదే అలవాటు అవుతుంది. కానీ అంత నిశ్చితులు నా చేతిలో ఏముంది, పెన్ను పుస్తకం. హలో, ఓ మంచి ప్లాన్ చెప్పరా. నమస్తే, రారా.
బ్రహ్మాండంగా అదిరిపోయాయి. ఏమయ్యో ఒకసారి అక్కయ్యా నువ్వు కూడా రా. ఏంటండి త్వరగా రండి. అల్లుడు అమ్మాయికి బంగారు పట్టీలు చేయించాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి. ఏంటి అక్కడే నిలబడ్డావు, దగ్గర రమ్మా రా. నీ చేతితో అమ్మాయికి పట్టీలు తొడుగు. వద్దులేమో తనే వేసుకుంటది. ఓర్పించుకున్నా తల్లో పూలైనా కాళ్ళకు పట్టాలైనా మొగుడు చేత్తో పెడితే పెళ్ళాం మనసుకుండే ఆనందమే వేర్రా. పెట్టు. అది ఎలా చూస్తే నేనేం పెట్టను. పెట్టలుడు. అరే పెట్టలుడు. పెట్టమంటుంటే పప్పు చేశాను. వాళ్ళంతా వాడు నీకు చెప్తే తెలిసిందే, వాడు నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే ఇప్పుడు మేమందరం సంతోషించేవాడు. నువ్వు కాపురం చేయొద్దు. వాడు చెడ్డవాడు, నిజంగానే నీకు ద్రోహం చేశాడు. కానీ చదువు కోసం ఇన్నాళ్ళు మాకు దూరంగా పట్టణంలో ఉన్నావు, అక్కడ నువ్వేం తప్పు చేయలేదని గ్యారంటీ ఏమిటని వాడు నేను అడిగితే నువ్వే సమాధానం చెబుతావు. ఏ సమాధానం చెబుతా. నువ్వు చేసిన పని చూడు మావా, నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, నా పెళ్ళం మీద నాకు నమ్మకం ఉంది. నా పెళ్ళం గురించి ఎవరైనా ఒక్క తప్పుడు మాట మాట్లాడారు. ఇంత పని చేసావేంటమ్మా? లేకపోతే ఆయన్ని గుడ్డిగా నమ్మాను, ఇంత మోసం చేస్తాడనుకోలేదు. ఇంకో అమ్మాయితో గడిపేసి వచ్చి వెంటనే రమణలో తాళి కట్టాడే, నేను అది తట్టుకోలేదు నాన్న. నువ్వు అనుకుంటున్నది తప్పమ్మా, ఆ రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు. అల్లుడు ఏంట్రా ఏం జరిగింది? ముహూర్తం దగ్గర పడుతుందిరా, ఈ బట్టలు ఏమిటి వాళ్ళకం ఏమిటి, త్వరగా రెడీ అవ్వు. మామయ్య దయచేసి పెళ్లి ఆఫ్ చేయించు మామయ్య. ఏంట్రా ఏమిట్రా నువ్వు అనేది? నేను రాజేశ్వరికి ద్రోహం చేశాను మామయ్య. నేను మళ్ళీ పడిపోయాను, మైలపడి చేత్తో తాళి కట్టలేను మావయ్య. ఇది నీకు తెలియకుండా మైకల్లో క్షణికావేశంలో జరిగిన తప్పురా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మావయ్య. రే లేనిపోనివన్నీ ఆలోచించుకుని మనసు పాడు చేసుకోకు. ఈ విషయం నా కూతురు తెలియకుండా జాగ్రత్త పడతాను. అది ఇంకా తప్పు మావయ్య, జరిగినంత రాజేశ్వరికి చెప్పి పెళ్లి ఆఫ్ చేద్దాం మావయ్య. రే నువ్వు ఆ పని చేస్తే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి అయిపోతే మగాన్ని అందరా ఈ లోకం ఆడదే నీతి మాలిన పనిలో చేసిందని రకరకాలుగా మాట్లాడుకుంటారు. దాంతో నా కుటుంబ పరువు ప్రతిష్టలు బజారు పాలవుతుంది. నువ్వేం చేస్తావో తెలియదు. ఈ ముహూర్తానికే నా కూతురు మెళ్ళలో తాడి కట్టాలి, లేకపోతే నేను నా భార్య నా కూతురు ఉరితాడికి వెళ్ళడతాం. అదేదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదమ్మా, అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది.
అతను నిజంగా దుర్మార్గుడు అయితే పెళ్ళికి ముందు నా దగ్గరికి వచ్చి తనకు తానుగా తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా అతను నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే నువ్వు కాదనే దానివా అతను ఉత్త అమ్మాయికుడమ్మా షో మళ్ళీ కౌంటరా ఇహనీ నాది ఫుల్ కౌంటరా నాయటం మీట్ బయటరా మామా రేయ్ నీది కంపల్సరీ రా మీ ఇద్దరు అవుట్ రేయ్ నీకు మూడు డ్రాప్లు ఉన్నాయి సరే మూడు కొనే మామా నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి మిగతా డబ్బులు తీసేసుకోరా సరే అలాగే గానీ తీసుకో ఇచ్చారా ఏంద్రా ఆడిచ్చేది నువ్వు తీసుకునేది పెట్ట అక్కడ పెట్టు స్కోర్ చెప్పు వీడు కంపల్సరీ మనోడికి మూడు డ్రాప్లు ఉన్నాయి వీళ్ళిద్దరు అవుట్ వాళ్ళిద్దరు అవుట్ అయినప్పుడు ఈ అవుట్ చేయడం ఎంతలోరా కలిపి నువ్వురా నోర్మి కలుపు నువ్వు పండు మామా పండు మామా నా డబ్బులు నాకు ఇస్తా అంటున్నాడు నువ్వు ఊరుకోవచ్చు కదా ముక్కలు కలుపురా ఏదో తేడా ఉంది నేను ఇప్పటికీ రెడీరా మామా నా డబ్బులు నాకు ఇస్తే పిల్లలకి పది డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు రా నీకు మూడు డ్రాప్లకు ఛాన్స్ ఉందిరా యా డ్రాప్ చేసే సరే డ్రాప్ డ్రాప్ చూద్దు ఆడు అన్న లైఫ్ లేదు కదన్నా ముక్క తీరా ముక్క తీరా నేను తీస్తాను అది తీసేవిగా పనికి రాదు పడే ఇది పడేయకూడదు ఇది ఇది ఎంత పుణ్యం కట్టుకున్నావురా పండు పాల డబ్బాకు డబ్బులు అడిగితే మటన్ బిర్యానీకి పెట్టావురా పండు పండు అరే ఇంతకి నీకు ప్యాక్ లో ఎన్ని ముక్కలు ఉంటే తెలుసంటరా అది తెలిస్తే నీతో ఎందుకు పండు ఏమైందిరా అలా రాడు నిజం చెప్పినందుకు హరిశ్చంద్రుడికి కాటికి కాపలా కాడ తప్పలేదు ఈ రోజు నిజం చెప్పినందుకు నీకు చాపు గతిదిరా నీకు హరిశ్చంద్రుడికి పెద్ద తేడా లేదురా నిన్ను కాదని నీ నీరు కూడా పడకూడదు అనుకుంటున్న నీ భార్యను నువ్వే కావాలి నీకోసం ఈ జీవితం అనేటట్టు చేస్తానరా ఏం చేస్తావురా ఇది మామూలు వ్యవహారం కాదు మందార పువ్వు కమలా పువ్వు గులాబ్ పువ్వు బంగారు పువ్వు అన్ని పువ్వులు రుద్దిరా పుప్పొడి పుప్పొడి ఏం చేయాలరా ఈ పుప్పొడి ఒక్క చిటికెడు పాలలో గాని తేనెలో గాని నీళ్ళలో గాని బ్రాండీలో గాని విస్కీలో గాని చిచ్చి మీ ఆవిడ మంద కదా ఈ మూడింటిలో దేంట్లో అయినా సరే కలిపిచ్చా